హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ రోజు వీడియోలో అయితే మొన్న మా మరదలు కొన్ని చిన్న శారీ మీదకి బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను బికాజ్ ఈ శారీ అయితే సువర్ష మ్యారేజ్లో కట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట తన మ్యారేజ్ అయితే సడన్గా ఫిక్స్ అయ్యింది ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా హరీ భరీగా శారీ ఎలాగో ఉంది కదా థ్యాంక్ గాడ్ ఇంకా బ్లౌజ్ ఒకటి రెడీ చేసుకుంటే సరిపోతుంది అనుకున్నాను అనమాట అండ్ ఈ శారీ మీదకి వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ లాగా నేను ఇక్కడైతే వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట జస్ట్ అవుట్లైన్స్ అన్నీ కూడా నేను జరీతోనే స్టిచ్ చేసేసాను అంటే ఎలాంటి బీడ్స్ యూజ్ చేయలేదు నేనైతే ఎప్పుడు నా శారీస్లో బీడ్స్ అలాగే కొందన్స్ యూజ్ చేస్తున్నాను కదా సో ఈ శారీ డిఫరెంట్గా ఓన్లీ జర్దోసి అండ్ జరీతో వేసుకుందాం అనుకున్నాను అనమాట అవుట్లైన్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకుంటున్నాను ఫ్లవర్స్కి లీవ్స్కి ఓన్లీ సింగిల్ లైన్ వేసుకున్నాను స్టెమ్స్కి వచ్చేసి కొంచెం బ్రాడ్గా కనిపిస్తాయి అనేసి నేను టూ లైన్స్ అయితే వేసుకున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫిల్లింగ్ అంతా వచ్చేసి నేను జదోసీతో చేసుకుంటున్నాను కింద బేస్ కోసం ఒక జర్దోసి అనేది స్టిచ్ చేసేసుకుని దానిపైన అయితే ఇలా మొత్తము జర్దోసితో అయితే ఫిల్లింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇదైతే కనుక అవుట్లుక్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ ఇదే విధంగా మొత్తం లీవ్స్ అలాగే ఫ్లవర్స్ రెండు కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను ఈ నెక్ డిజైన్ అయితే నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను మీరు ఎవరికైనా నెక్ డిజైన్ కూడా కావాలి అంటే చెప్పండి నెక్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా బాగుంటుందా హెవీగా బాగుంటుందా అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నెక్ డిజైన్ కూడా స్టిచ్ చేసినప్పుడు ఆ వీడియో కూడా పోస్ట్ అయితే చేస్తాను అండ్ ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా అయిపోయింది కదా అంటే ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ ఫిల్లింగ్ అయిపోయినాయి అండ్ స్టెమ్స్కి వచ్చేసి జస్ట్ ఒక చిన్నది గ్లాస్ బీట్ తీసుకున్నాను అనమాట అదే కట్ దాన తీసుకున్నాను కడ్డాన తీసుకుని ఇలా ఒక టూ స్టిచ్చెస్ వేసేసుకున్నాను అనమాట టూ స్టిచ్చెస్ వేసేసుకుని అవుట్లైన్ వచ్చేసి ఈ విధంగా జద్దోసితో అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అవుట్ అవుట్లైన్ అంతా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి శారీలో వచ్చేసి ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి ఓల్ని గోల్ చేస్తే బాగోదు అలాగే ఒక్క కలర్ని మాత్రమే హైలైట్ చేశాను అనమాట అంటే ఇంకా వేరే శారీస్ మీదకి కూడా యూస్ అవుతుంది అనేసి ఇక్కడ టమాటో రెడ్ ఓల్ని మాత్రమే వేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఫిల్లింగ్ వచ్చేసి మాత్రమే రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట మాక్సిమం కుదిరినంత వరకు గోల్తోనే వర్క్ చేసుకున్నాను బికాస్ ఇంకా వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చు కదా మల్టీ కలర్ చేసుకున్న బాగానే ఉంటుంది కానీ గ్రీన్ కలర్ అలాగే లోపల స్కై బ్లూ కలర్ వచ్చిందనమాట శారీ లోపల సో ఆ స్కై బ్లూ అంటే కొంచెం వేరే బ్లూ వచ్చింది అది మళ్ళీ అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుందో లేదో అలాంటి శారీ దొరికిద్దో లేదో అనేసి ఇంకా నేను వేసుకోలేదు ఓన్లీ రెడ్ కలర్ హైలైట్ చేశాను అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం